శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో 298 సర్వే నంబర్లో 2016 సంవత్సరంలో ఇంటి నిర్మాణాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధికారులు. ఈ స్థలంలో లబ్దిదారులు ఇప్పుడు ఇళ్లు నిర్మించుకుంటుంటే రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి అన్నారు. దీంతో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి తహసీల్దార్ రాజేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి మాట్లాడుతూ పేదలు ఇంటి నిర్మాణం చేపడుతున్న ఈ సమయంలో రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పేదవారి ఇంటి నిర్మాణం చేస్తుంటే అధికారులు అడ్డుకోవద్దని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు, నిరుపేద ప్రజలకు ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు సర్వే చేసి వారికి పట్టా పాస్బుక్లు, అంటే మన పట్టా సర్టిఫికెట్లు పొజిషన్ మీదకి వెళ్ళాలని చెప్పేసి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. లేఅవుట్ 2016లో లేఅవుట్ చేసిన తర్వాత 111 మందికి మళ్ళీ సర్వే చేయించేసి 111 మందికి మళ్ళీ ఇష్యూ చేసే టైంలో పొజిషన్ మీకు వెళ్ళమని చెప్పేసి అప్పుడున్నటువంటి తహసీల్దార్ మోహన్ గారు, మరి అప్పుడున్న విఆర్ఓ సంజయ్ పటేల్ అవన్నీ ప్లాట్ సిస్టమ్ చేసి ప్లాట్ నంబర్ వేసి పొజిషన్ మీకు వెళ్ళమని చెప్పేసి సర్వే చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి రెవెన్యూ సిబ్బంది, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అక్కడ పొజిషన్లో ఉండి నిర్మాణం అప్పుడు గుడిసెలు వేసుకున్నారు, ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకునే టైంలో మీరు ఇల్లు నిర్మాణం చేయొద్దని చెప్పేసి అపేక్షలు చేస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు ఎందుకోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ఈరోజు మాకు తెలియాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ తీసుకుని వచ్చి నిరసన తిమ్మరావు గారికి వినతి పత్రం ఇస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. అయ్యా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కాస్తులనే ఉన్నాము. మేము ప్రభుత్వ భూమిని పంట పండించుకోవడానికి కాదు, ఇండ్లు లేని నిరుపేదలం కాబట్టి ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి మేము ఉపయోగించుకుంటాం. కాసులు ఉన్నాం కాబట్టి, నిర్మాణం చేసుకుంటాం, పొజిషన్లు ఉన్నాం కాబట్టి, గుడిసెలు ఉంటే ఆ గుడిసెలను తీసేసుకుని ఇప్పుడు రేకులు చిన్న చిన్నగా వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. ఇక్కడ కొంతమంది అపోహ పడుతున్నారు. 200